మరి పౌర్ణమి రోజున మరి చప్పార రాజారామయ్య గారి చాలదొక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబీకులకి వచ్చిన సిబ్బంది అందరికీ వైద్యులకు వైద్య సిబ్బందికి అన్నిటికీ మించి మరి మనందరం కూడా ఈ ప్రాంతానికి సంబంధించి గర్వపడే విధంగా మరి రాష్ట్ర రాజకీయాల్లో ఒక లెజెండ్ గా వెలుగుతున్నటువంటి మిత్రులు మరి ఎవరికి కష్టం వచ్చినా గ్రామీణ ప్రాంతంలో గాని సిటీ ప్రాంతంలో గాని మరి ఎల్లప్పుడూ కూడా అందరి నాలుకల్లో ఉంటూ వాస్తవాలని నిర్భయంగా మాట్లాడేటువంటి అరుదైన పొలిటీషియన్లు ఒకరైనటువంటి సోదరులు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి మొక్క శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మరి అనుకోకుండా మొన్ననే ఏదో చిన్న పని మీద సోదరులు శ్రీనివాసరావు గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా గిట్టు వారిని దగ్గరగా పరిచయం చేయడం జరిగింది. మరి అప్పటిదాకా కూడా వారితో నాకు అంతంత మాత్రమే పేరు వినడం తప్పితే ఎప్పుడో మెడికల్ క్యాంప్లో ఒకసారి వడ్డాది బ్లడ్ క్యాంప్లో కలిసిన సందర్భాలు, ఆ తర్వాత సామాజిక పరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఎవరైనా ముందుకు వెళ్ళిపోయేటప్పుడు వేరే సామాజిక వర్గాలకి వ్యతిరేకం కాదు కానీ మనం పుట్టినటువంటి సామాజిక వర్గాలు ఎవరైనా పైకి వెళ్తున్నారంటే కొద్దిగా ఎప్రిషియేట్ చేసే వ్యక్తుల్లో నేను ఒక్కడిని, ఒక సీనియర్ పొలిటీషియన్గా. మరి ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఎక్కడైనా మనం చూస్తున్నాం గ్రామీణ వాతావరణంలో ఆస్తులే పంచుకుంటున్నారు కానీ ఆశయాలు పంచుకోవట్లేదు. మరి మూడు తరాలు పైబడి ప్రాంతానికి అపారమైనటువంటి కర్ణిక రెవెన్యూ స్థాయిల్లో పాత్రికేయ రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మంచి సేవలు అందించినటువంటి కుటుంబం చెప్పవారి కుటుంబం. మరి లోపూడి అంటేనే మొట్టమొదటిసారిగా మున్సిఫ్ గారు జ్ఞాపకొచ్చేటువంటి కార్యక్రమం, మరి దాన్ని బట్టేనేమో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి భారత రక్షణ దళానికి సంబంధించినటువంటి డిఆర్డిఓ ప్రాజెక్టు కూడా వేలాది కోట్ల రూపాయలతో ఈ భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతంలో నెలకొల్పడం, మరి ఇప్పుడు కూడా గొడవలు గోసలు లేకుండా రాజకీయాలు వచ్చినప్పుడే ఎవరి జెండాలు పట్టుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక సోదరభావంతో కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు కలిసిమెలిసిపోయే గ్రామం ఈ ప్రాంతంలో ఏదైనా ఉందంటే లోపూడి గ్రామం అని చెప్పక తప్పదు. మరి అటువంటి ఈ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం, మరి గతంలో నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు, సోదరులు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరి మా అందరికీ కూడా ఈ ప్రాంతంలో చాలామందికి మీకు తెలియదేమో గురువుగారు ఎవరైనా ఉంటే చిట్టుబాబు అని చెప్తాం. మరి వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దుర్గాలమ్మకు సంబంధించి ఈ గ్రామదేవత అయినటువంటి వీళ్ళు ఇంటి ఇలవెళ్ళిపోయినట్టు ఆ రోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి అదే షెల్టర్కి సంబంధించి ఈరోజు మెడికల్ క్యాంప్లో కూడా ఇటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఇవ్వచ్చు కానీ వైద్యాన్ని ఈరోజు అందించలేని పరిస్థితులు, మొన్ననే జగనన్న ఆరోగ్య సురక్షణ కార్యక్రమం కూడా ప్రతి సచివాలయ పరిధిలో పెట్టినప్పుడు ఈ గ్రామీణ వాతావరణంలో పేదరికంలోని మొగ్గుపోతుంది పైకి వెళ్ళి డబ్బులకు వచ్చేట్లేని ఎంతోమందికి వైద్యాన్ని ముందుకు తీసుకొచ్చి అందించడం అనేది వివిధ స్థాయిల్లో వివిధ వర్గాల ద్వారా అందించినటువంటి కార్యక్రమాలు అయితే చాలా ఆమోదింపబడినాయి, చాలా ఆనందపడినాయి, చాలా ప్రజలందరూ కూడా సంతోషించి కాబట్టి. మరి ఈ పరంపర భవిష్యత్తులో కూడా మరి గిట్టు కూడా పాత్రికేయ రంగంలో మరి చిన్న వయసులోనే పిట్ట కొంచెం కోతగనే విధంగా రాష్ట్ర ప్రసార మాధ్యమాల్లోనే ఒక కీలక వ్యక్తిగా మారాడు. పెద్దలందరి తాలూకా ఆశీర్వాదాలు తీసుకుంటూ నిజాన్ని నిర్భయంగా జర్నలిజం అంటే ఇలా ఉండాలి, జర్నలిజం అనేది ఎక్కడ జంకకూడదు, నిజం చెప్పడమే జర్నలిజం అనే విధంగా మరి ఇప్పుడు కూడా చిన్న వయసులోనే ఎటువంటి ఒత్తులు ఎటువంటి బెదిరింపులు వచ్చినప్పుడు కూడా మరి పుట్టిపెరిన వాతావరణం అనేయండి, ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఇదవనేయండి, ఎక్కడా జంకకుండా తన వృత్తికి ధర్మం చేస్తూ మంచి పేరు గాంచినందుకు ప్రముఖమైన వ్యక్తులు వెనకాతలు ఉండి ఎవరికైనా పిల్లర్స్ ఉంటారు. మరి ఈ సుదీర్ఘ ప్రస్థానంలో గిట్టుకి మెయిన్ పిల్లర్ అయితే మొన్న నేను విన్నది, నేను చూసింది, నేను అనుకున్నది, 10 మంది చెప్పుకున్నది చూస్తే మరి మొక్క శ్రీనివాసరావు గారే గిట్టుకి మెయిన్ పిల్లర్గా ఉంటూ జర్నలిజాన్ని నిజంగా రాయు, నేను వెనకాలనని చెప్పి నన్ను కూడా సమర్థించొద్దు, వాస్తవాలను ప్రజల ముందు పెట్టడంలో కీలకపాత్ర వహించని చెప్పి వారు ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు గిట్టుకు చెప్పినప్పుడు, లీడరు పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు, లీడర్ అంటే నాయకుడు, మరి పొలిటీషియన్ కాదు నిజంగా ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని చెప్పి ఆ రోజే గిట్టుతో నేను చెప్పాను. అటువంటి వ్యక్తులు సమాజంలో మరి ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రజల తాలూకా అభిమతాన్ని గౌరవించి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రాజకీయాలు ఉండాలనేటువంటి కార్యక్రమం మరి జరుగుతుందేమో నాంది ప్రస్తావన పలికిరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని
భవిష్యత్తులో కూడా చేయవలసిందిగా జెడ్పీటీసీ మెంబర్గా వ్యక్తిగతంగా నేను నా సొంతంగా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి దీంతో మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటాను భవిష్యత్తులో కూడా మరి నేను సైతం అని చెప్పి ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటానని చెప్పి మరొక్కసారి వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి సుదూర్ఘ ప్రాంతాలు విజయనగరం విశాఖపట్నం చోడవరం నుంచి వచ్చినటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తూ అలాగే శ్రీనివాసరావు గారు వచ్చినటువంటి వారి అనుచర మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ చప్పావారి కుటుంబాన్ని లోపూడి పెద్దల్ని పరిసర గ్రామాల పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.